హలో గాయ్ స్వల్కం థో ఐ దీమ్ నేను మీ నందు గత కొంతకాలంగా మెగాటోటో నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం సాగింది కానీ దీనిపై ఎవరూ నోరు మెదపలేదు ఇలా పుకార్లు షికార్లు చేస్తుండగానే మంగళవారం అందరికీ షాక్ ఇచ్చింది నిహారిక తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది మరి వీరు విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది తెలియదు అయితే మనస్పర్ధల కారణంగానే నిహారిక చైతన్య విడిపోయారు అంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది విడాకులకు గల కారణాల గురించి ఎలాంటి సమాచారం లేదు పెళ్లైన రెండున్నరేళ్లకే నిహారిక విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది అయితే నిహారిక చైతన్య ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారని సన్నిహితుల సమాచారం దీనికి తగ్గట్టుగానే నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ ని సొంతంగా ప్రారంభించి హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసి సినిమా కార్యక్రమాల్లో బిజీగా ఉంది పెళ్లికి ముందు వరకు సినిమాలు షార్ట్ లో నటించిన నిహారిక వివాహం తరువాత నిర్మాతగా మారింది ప్రస్తుతం సొంత బ్యానర్లో ప్రాజెక్టులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది చైతన్యకు దూరంగా ఉన్న నిహారిక సొంత బ్యానర్లో సినిమాల కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంది ప్రస్తుతం నిహారిక తన ఫోకస్ మొత్తం కెరియర్ మీదనే పెట్టింది మెగా డార్ విడాకుల వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ క్రమంలో డైవోర్స్ తర్వాత నిహారిక చేసిన ఫస్ట్ పోస్ట్ నెట్టింటి వైరల్గా మారింది ఇంతకు నిహారిక ఎవరి గురించి పోస్ట్ చేసింది ఏముంది చూసేద్దాం నిహారిక చేసిన ఫస్ట్ పోస్ట్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏమైనా షేర్ చేస్తుందేమో అని నెటిజన్లు భావించారు కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు విడాకులకు సంబంధించి వార్తలు వచ్చిన కాసేపటికే నిహారిక తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది అది కూడా బర్త్డే విషెస్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నిహారిక సినిమాలకు సంబంధించి అమెరికా నుంచి ప్రమోషన్స్ నిర్వహించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు బర్త్డే విషెస్ చెప్పింది నిహారిక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మెగా డాటర్ విడాకుల బాధ నుంచి త్వరగానే మూవ్ ఆన్ అయినట్లుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నిహారిక చైతన్యలకు రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిదిన రాజస్థాన్ వేదికగా రాయల్ వెడ్డింగ్ జరిగిన సంగతి తెలిసిందే